ప్రైజ్ అలాట్ అంత బాగున్నారు కదా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన మా తండ్రి మీరు ఇచ్చిన నూతన దినమును బట్టి వందనాలు ఈ వాక్యాన్ని మీరు దీవించండి అర్థం చేసుకుని జ్ఞానం ఇవ్వండి బిడ్డలను ఆశీర్వించండి నన్ను కూడాను యోగ్యునిగా చేసి వాడుకోమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మీ అందరికీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు ప్రస్తునామంలో శుభములు కలిగిన గాక ఇవాళ వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ ఇలా ఉంది దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యుద్ధకు పంపాను అని వ్రాయబడింది ఇక్కడ అంటే ఆశీర్వదించాలి అని దేవుని యొక్క ఆలోచన తన బిడ్డలను మనం అనేకులము ఆశీర్వాదం కావాలని కోరుకుంటాము మనము మన బిడ్డలు మన కుటుంబాలు ఆశ్రవించబడాలి ఆశ్రయించబడాలి చాలా మంచి ఆలోచన దేవుని ఆశీర్వాదము చాలా గొప్పది కానీ అందరు ఆశ్రయించబట్టలేదుగా ఇంతకాలం నుండి మనం ప్రభులు ఉన్న ఆశీర్వాదాన్ని మనం దక్కించుకోలేకపోతున్నాం కొందరు ఆశ్రయించబడుతున్నారు కొందరు ఆశ్రయించబడలేదు ఇది ఒక పెద్ద ప్రశ్నగా మనకు మిగిలిపోతుండొచ్చు కానీ దీనికి సులభమైనటువంటి వివరణ ప్రభు వాక్య భాగంలో వచ్చాడు అదేమిటి వాణి ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించటం వలన ఆశీర్వదించాలి ఆశీర్దిస్తాడు దుష్టత్వము నుండి మళ్లించబోటం వలన ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం అంటే ఆశీర్వాదాలకు అడ్డుగా ఉంటున్నది ఏమిటంటే మన దుష్టత్వము మన పాపము మన బలహీనతలు మన వ్యతిరేకతలు దేవుణ్ణి గాయపరిచేటువంటి మన ప్రవర్తన జీవితము ఆశీర్వించబడకుండా మనల్ని అడ్డుకుంటుంది ప్రభు చెప్తున్నాడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీలో ఉన్నటువంటి దుష్టత్వం పోవాలి మోసపు జీవితం పోవాలి స్వార్థం పోవాలి అసూయ ద్వేషాలు పోవాలి దేవునికి వ్యతిరేకమైన తలంపులు పోవాలి యాకోబు తన జీవితంలో ఎంతో ఎంతో సంపాదించాడు మోసం చేసి కానీ ఆశీర్వాదాన్ని లేకుండా జీవించాడు భయముతో జీవించాడు వణుకుతో జీవించాడు ఆ ఆస్తి ఇతన్ని ఆపద్దిన ముందు అక్కడికి రాలేదు అన్నను గురించిన భయం పట్టుకుంది ఎక్కడ అన్నయ్య ఇతన్ని చంపేస్తాడో మరి ఆస్తి అంతా అతన్ని రక్షించలేకపోయావంటే రక్షించలేకపోయాయి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి మన ఆస్తి మనల్ని రక్షించదు ఆపత్కాలంలో అది సహాయం చేయదు మనకు దేవుడు మాత్రమే ఆపత్కాలంలో నమ్ముకున్నదైన దేవుడు దేవుడు మనలో దుష్టత్వము వ్యతిరేకత ఉన్నంతకాలము మనం ఆశ్రయించబడము దుష్టత్వము నుండి మళ్లించడం వలన మనము ఆశ్రయించబడతాము దేవుడు మనను ఆశీర్వదిస్తాడు కాబట్టి మన జీవితంలో ఆశ్రయించబడాలంటే మన బలహీనతలన్నీ ఆయన ఒప్పుకున్నట్లయితే లుపుకున్నట్లయితే ఒప్పుకున్నాడు నేను మోసగాని ప్రభు చెప్పాడు నిన్ను దీవించాలంటే నీ మోస బ్రతుకు నుండి నువ్వు విడుదల పొందాలి యాకూబు అని పేరు చెప్తున్నావు కదా నీవు నాతో పెనుగులాడి గెలిచావు కాబట్టి నీ పేరుగా యాకూబ్ అనబడదు ఇస్రాహీలు అనబడుతుంది తను నష్టపోయినా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాకో తుంటి నరము తెగిపోయింది పెనుగులాడాడు మగసిరిగలవాడై పెనుగులాడి ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు తన దుష్టత్వాన్ని మోసపడుతుకును విడిచిపెట్టాడు హృదయకాల సమయంలో నీలో ఏది ఆటంకము దేవునికి నీకు మధ్యలో ఉన్నదో నువ్వు దేవునికి నీ మధ్యలో మీ పాపములు అడ్డుగోడలుగా ఉన్నాయంటున్నాడు వాటిని మనం విడిచిపెట్టగలిగితే తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నూతన మాసంలో నూతన దినంలో నేను ఆశీర్వదించాన్ని కోరుకున్న దేవునికి నీ బలహీనతలు నీ వ్యతిరేక స్వభావాలు అడ్డుగా ఉన్నాయేమో ఒక్కసారి ఆలోచించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు గుడికెళ్ళుతున్నావు సహవాసంలో ఉన్నావు అన్నీ ఉన్నాయి ఆశీర్వాదం లేదు కనుక నీవు ఆశీర్వించబడాలంటే తప్పకుండా నువ్వు దేవుని సన్నిధిలో నీ బలహీనతలు ఒప్పుకోవాల్సిందే ఒప్పుకొని తప్పుకున్నప్పుడే నీకు ఆశీర్వాదాలు వస్తాయి నిన్ను ప్రేమించి దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను నువ్వు స్వీకరించి అంగీకరించి ఇక నుండి నీ మనసు మార్చుకు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు యాగోబో పేరు కూడా మారిపోయింది ఎంతో సంతోషంగా ఆనందంగా వాళ్ళ అన్నయ్యని ఎదుర్కోబోతున్నాడు ఎంతో గొప్ప ఆనందాన్ని విందును అనుభవించబోతున్నాడు నీవు కూడాను ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొంది నీవు నీ కుటుంబం దీవించబడాలని కోరుకో దావిదన్నాడు నీవు నన్ను దీవించు ప్రభు ఆ నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది నీకు ఎప్పుడు ఉండాలంటే ఆయన సావాసనం ఎప్పుడు ఉండు నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకో దేవునికి సంతోషం కలిగించు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఈ ఉదయకాలంలో కాలంలో దీవించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఎంత ప్రేమగల తండ్రి నాయన మా దుష్టత్వం నుంచి మళ్ళించి మమ్మను దీవించాలని మీరు ఈ లోకానికి వచ్చారు మా కోసం మీరు త్యాగం చేశారు నీ రక్త ప్రభావం వలన మా దుష్టత్వాన్ని తుడిచిపెట్టి మమ్మను ఆశీర్వాదానికి వారసులుగా చేశారు నీ కొందనాలు ఈ వాక్యం ఉంటున్న బిడ్డల్లో ఒక నూతనమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించి ఈ కుటుంబానికి మేలు చేయమని సంతోషం సమాధానం దయచేయమని నీ చేతులకి కుటుంబాన్ని సమర్పిస్తూ ఈ బిడ్డలని సమర్పిస్తూ నమ్మకమైన మా ప్రార్థనలు దించిన ఏసు నామంలో మనవులు అడిగి వేడుకున్నాను తండ్రి అమేన్ ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ